ఈరోజు మనము బైబిల్ గ్రంథములో దేవుడు స్త్రీలకు ఇచ్చిన బాధ్యత, స్త్రీలైన వారికి ఇచ్చిన హెచ్చరిక గురించి, మరి అలాగే ఒక మంచి క్రైస్తవ సమాజము ఏర్పడాలి అని అంటే స్త్రీల యొక్క బాధ్యత ఏంటి, మరి దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఈరోజు వాక్యముగా యెషయా గ్రంథము 32:9-11 నేను చదువుతాను, వినండి. సుఖాసక్తి గల స్త్రీలారా, లేచి నా మాట వినుడి. నిశ్చింతగానున్న కుమార్తెలారా, నా మాట వినుడి. నిశ్చింత గల స్త్రీలారా, ఇక ఒక సంవత్సరము నాకు మీకు తొందర కలుగును, ద్రాక్ష పట్ట పోవును, పండ్లు ఏరుటకు రావు. సుఖాసక్తి గల కన్యలారా, వణుకుడి. నిర్విచారుణులారా, తొందరపడుడి. ఇక్కడ దేవుడు స్త్రీలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతకాలము మీరు నిర్విచారంగా ఉన్నారు, సుఖాసక్తి కలిగి ఉన్నారు, ఎటువంటి తొందర లేకుండా చాలా సుఖంగా ఉన్నారు. కానీ ఇక మీదట అలా ఉండడానికి వీల్లేదు, ఎందుకంటే మీకు మరి కష్టం రాబోతుంది, శ్రమ రాబోతుంది. కాబట్టి మీరు లేచి దేవుని సన్నిధిలో వణకాలి, దేవుని సన్నిధిలో ప్రార్థించాలి అని ఇక్కడ స్త్రీలకు హెచ్చరిక చేస్తున్నారు. ఎందుకు దేవుడు స్త్రీలకే ప్రత్యేకంగా మీరు వణకండి, ప్రార్థన చేయండి, ఇక మీదట ఇక నిర్విచారంగా ఉండడానికి వీల్లేదు, విచారపడండి దేవుని సన్నిధిలో అని చెప్తా ఉన్నారు అంటే, ఇక మీదట రాబోయే కాలము లేదా ప్రస్తుతం ఉన్న కాలము మంచి కాలము కాదు, దుష్టకాలం అని దేవుడు చెప్తా ఉన్నారు. మరి ఆమోసు గ్రంథంలో చూసినట్లయితే 5:13-14 చూసినట్లయితే అక్కడ కాలము చెడు కాలము అని అక్కడ రాయబడి ఉంది. అలాగే గలతి పత్రిక 1:4 చూసినట్లయితే ప్రస్తుతపు దుష్టకాలము అని రాయబడి ఉంది. ప్రస్తుతం ఉన్న రోజులు చెడు కాలము, దుష్టకాలము. అంతేకాదు 5:8 మీ విరోధి అయిన అపవాది ఎవరిని మింగుదునా అని గర్జించు సింహము వలె తిరుగుచున్నాడు అని అక్కడ రాయబడి ఉంది. కాబట్టి ప్రస్తుతము కాలములో, దుష్ట కాలములో, చెడు కాలములో మన విరోధి అయిన సాతానుడు గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని తిరుగుచున్న కాలములో మనం ఇంకా కూడా సుఖాసక్తితో కలిగి నిర్విచారంగా ఎటువంటి మరి బాధ్యత లేకుండా ఉండడానికి కుదరదు. ఎందుకంటే మరి ముఖ్యముగా వాడు మరి ఈ మన పిల్లలను, మన కుటుంబాలను, మన సమాజాన్ని పాడు చేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా సాతాను మూలంగా మనకు కలుగుచున్న తొందరలు ఏమిటంటే, వాడు మనుషులను పాడు చేశాడు, ప్రకృతిని పాడు చేశాడు. చూసినట్లయితే మనుషులను ఏ విధంగా పాడు చేశాడని చూసినట్లయితే, మరి ఈరోజు ఈ రోజులలో ఎక్కడ చూసినా కూడా మరణములు, హేతువులేని మరణాలు, పిల్లలు ఎందుకు చనిపోతున్నారో కూడా తెలియని పరిస్థితి. నిజంగా మరి పేపర్లలో చూసినా, న్యూస్లో చూసినా కూడా వయసు మళ్ళీ వృద్ధాప్యము మీద పడి సహజ మరణము పొందేవారు బహు కొద్ది మంది. ఎందుకంటే ఈరోజు సైన్స్ అనేక విధాలుగా డెవలప్ అయింది, మెడికల్ ఫీల్డ్ కూడా అనేక విధాలుగా డెవలప్ అయింది. కాబట్టి ప్రతి వ్యాధికి మందులు కనుక్కున్నారు. కాబట్టి మరి వ్యాధుల మూలంగానో మరి వయసు మీరి చనిపోయేవారు బహు కొద్ది మందే ఉన్నారు. ఆయు ప్రమాణం కూడా పెరిగిపోయింది. కానీ అర్ధాంతరంగా చనిపోతున్న వారు అనేక మంది, ఎక్కువ యవ్వనస్తులే చనిపోతూ ఉన్నారు. కారణం ఏంటంటే, మరి దేవుని వాక్యంలో రాయబడింది, యిర్మీయా గ్రంథము 9:17-22 చూసినట్లయితే అక్కడ ఒక మాట రాయబడింది. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. వీధులలో పసిపిల్లలు లేకుండను, రాజమార్గములలో యవనులు లేకుండను వారిని నాశనము చేయుటకే మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నది. చేల మీద పెంట పడునట్లు, పంట కోయువాని వెనక పిడికిళ్ళు పడునట్లు, ఎవడనూ సమకూర్చకుండా మనుష్యుల శవములు పడును, వాటిని కూర్చువాడెవడనూ లేకపోవును. కాబట్టి ఇక్కడ కూడా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, స్త్రీలకే చెప్తా ఉన్నాడు, మీరు అంగలార్చండి, రోదన చేయండి, మీ పిల్లలకు రోదన చేయు విద్యను నేర్పించండి. ఎందుకోసమంటే యవ్వనస్తులను కబలించడానికి మృత్యువు ఎంతో దూరంలో లేదు, మన కిటికీల్లోనే ఉంది, మన నగరంలో ప్రవేశించింది, మన గుమ్మాలలోనే ఉంది. ఏ నిమిషంలోనైనా మన ఇంటిలోకి దూరి మన యవనస్తులని నాశనం చేయడానికి సిద్ధముగా ఉన్నది. కాబట్టి మీరు ప్రార్థన చేయండి, అంగలార్చండి, దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేయండి. మీ కుమార్తెలకు కూడా అంగలార్స్తూ ప్రార్థన చేయడము నేర్పించండి అని మాట్లాడుతూ ఉన్నారు.
నిజమే ఈ రోజులలో చూసినట్లయితే యవ్వనస్తులైన వారు అనేక చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. తల్లిదండ్రులు ఎంతో బాధపడతా ఉన్నారు. తమ పిల్లలు చనిపోయినందుకు కొంత బాధపడాలా, అసలు ఏ కారణం మూలంగా చనిపోయారో అర్థము కాక బాధపడాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. వారు తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పైసా కూడబెట్టి మరి వారికి లక్షలాది రూపాయలు ఫీజులు కట్టి మంచి మంచి కాలేజీలలో కార్పొరేట్ కాలేజీలలో జాయిన్ చేస్తూ ఉంటే పిల్లలు చిన్న చిన్న కారణాలకే సీనియర్స్ ర్యాగింగ్ చేశారని, లెక్చరర్ ఏదో అన్నాడని, లేదా లవ్ ఫెయిల్యూర్ అని ఎవరో కామెంట్ చేశారని, లేకపోతే చదవడానికి నాకు ఇష్టం లేదని, చదవలేకపోతున్నాను, నేను ఎక్కువ మార్కులు తెచ్చుకోలేకపోతున్నానని రకరకాల కారణాల చేత మరి పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. తల్లిదండ్రులు ఎంతో క్షోభకు గురవుతూ ఉన్నారు. పిల్లలని మరి హాస్టల్స్లకు పంపించాలంటే కూడా తల్లిదండ్రులు భయపడే పరిస్థితి. తన వెళ్ళిన పిల్లోడు క్షేమంగా మరలా మా మధ్యకు వస్తాడా, తన చదువును పూర్తి చేసుకుని అని కూడా తెలవని పరిస్థితిలో పిల్లలు ఈ రోజుల్లో ఉన్నారు. మంచి మంచి చదువులు చదువుకుంటున్న పిల్లల ఇంజనీరింగ్ స్టూడెంట్స్, మెడికల్ స్టూడెంట్స్, ఎంబీఏ ఎంసీఎస్ స్టూడెంట్స్ కూడా మరి చిన్న చిన్న కారణాలకి ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. కారణం ఏంటంటే సాతానుడు వారిని అలాగా ప్రలోభ పెడతా ఉన్నాడు. యవ్వనస్తులైన వారినే, ఎందుకంటే యవ్వనస్తులు కనుక దేవుని కోసం బలముగా నిలబడితే మరి వారు భూలోకమునే తల్లక్రిందులు చేయగలరు. ఎందుకంటే యేసుప్రభు వారి శిష్యులు ఎక్కడికి వెళ్ళినా కూడా వారిని చూసిన వారు ఏమన్నారంటే, మరి భూలోకమును తల్లక్రిందులు చేసిన వారు ఇక్కడికి కూడా వచ్చారు అని చెప్పుకున్నారు. కాబట్టి యవ్వనస్తులు గనక దేవుని కోసం నిలబడితే వారు ఏమైనా కార్యాలు చేయగలరు, ఎంత ఎలాంటి ప్రదేశాలకైనా వెళ్ళి సువార్త ప్రకటించగలరు, దేవుని కోసం ఎంత గొప్ప కార్యాలైనా చేయగలరు వారు. అందుకనే సాతానుడు ఈ రోజుల్లో యవ్వనస్తులను చిన్న చిన్న కారణాల చేతనే ప్రలోభ పెట్టి వారిని ఆత్మహత్యలకు పురుకొల్పుతూ ఉన్నాడు. మరి తల్లిదండ్రులైన వారు ఎంతో దుఃఖానికి గురవుతూ ఉన్నారు. ఇంకా చూసినట్లయితే రెండవ కారణము యవ్వనస్తులు పాడవడానికి కారణం ఏంటంటే మరి ప్రేమలు. రకరకాల ప్రేమలు ఈ రోజులలో మనం చూస్తూ ఉన్నాం. ఇదివరకంటే తమకు తెలిసిన వారినే, ఇంటి పక్క అబ్బాయినో తన క్లాస్మేట్నో ముఖపరిచయం ఉన్న వ్యక్తిని ప్రేమించి తన మనస్తత్వాన్ని ఎరిగి మరి వారు ప్రవర్తించి మ్యారేజ్ చేసుకునేవారు. కాబట్టి అన్నీ కాకపోయినా కొన్ని ప్రేమ వివాహాలైనా సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు విచిత్రమైన ప్రేమలు పుట్టుకొస్తూ ఉన్నాయి ప్రపంచంలో. ఎందుకంటే ముఖాముఖి కూడా చూడకుండా మరి ఎప్పుడైతే ఈ ఆండ్రాయిడ్ ఫోన్లు సెల్ ఫోన్స్ వచ్చాయో, పిల్లలు ఫేస్బుక్లు అంటూ కనీసము అవతల ఉన్న వ్యక్తి మొహము కూడా చూడకుండా అతను పెట్టిన ప్రొఫైల్ ఫోటోయే చూస్తూ ఇదే ఇతని నిజమైన స్వరూపం అనుకుంటూ ప్రేమలో పడిపోతూ ఉన్నారు. మనం ఈ రోజుల్లో చాలాసార్లు మన న్యూస్ పేపర్లో చదివాం, టీవీలో కూడా చూసాం, అతను పెట్టిన ఫేక్ మెసేజెస్ అన్ని చదివి అతను పెట్టిన ఎవరో ఒక అందగాడైన మంచి తన ఫ్రెండ్ ఫోటోను పెట్టి తన ప్రొఫైల్ ఫోటోగా పెట్టినప్పుడు అమ్మాయిలు అతనే అని భ్రమించి అతన్ని కొంతకాలం అతనితో చాటింగ్ చేసి చివరికి పెళ్లి చేసుకుందామని నిశ్చయించుకున్నప్పుడు తీరా పలానా చోటికి రా, డబ్బులు పట్టుకొని రా అన్నప్పుడు అమ్మాయిలు ఇల్లు వదిలి తల్లిదండ్రులను వదిలి వెళ్ళిపోయినప్పుడు, తీరా అక్కడికి వెళ్ళినప్పుడు తన ఫోటో చూసింది ఒకరిని, అక్కడ చూసింది ఒకరిని, ఇంకొక ఒకసారి న్యూస్ పేపర్లో టీవీలో వచ్చింది అక్కడికి తను పెట్టిన ప్రొఫైల్ ఫోటో చూసి వెళ్ళిన అమ్మాయికి అక్కడ మూడు అడుగుల మరుగుజ్జి వ్యక్తి కనపడ్డాడంట. కాబట్టి అమ్మాయిలు చాలా రకాలుగా మోసపోతూ ఉన్నారు. ఈ మధ్య నేను TV9లో ఒక కార్యక్రమాన్ని చూశాను, స్వధార హోమ్ అని. అక్కడ పిల్లలతో ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను విన్నాను, చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు మాటలకు మరి ప్రేమ అనే ఆకర్షణలో గురై అమ్మాయిలు అబ్బాయిలు కూడా తమ చదువులు కంప్లీట్ కాకుండానే టీనేజ్లోనే ఇల్లు వదిలి వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళ దగ్గరున్న డబ్బులు అయిపోయేంత వరకు ఎక్కడో చోటు రూమ్ తీసుకొని ఉండి తర్వాత డబ్బులు అయిపోయాక ఏం చేయాలో అర్థం కాక, ఎందుకంటే ఇద్దరికీ సరైన క్వాలిఫికేషన్ లేదు. ఈ రోజుల్లో ఉద్యోగాలు దొరకాలంటే చాలా కష్టం, కష్టపడి పని చేయనూ లేరు ఇంట్లో సుఖంగా పెరిగిన వారు. కాబట్టి ఏం చేస్తా ఉన్నారంటే అబ్బాయి మరి డబ్బులు అయిపోగానే తన పేరెంట్స్ని కన్సల్ట్ చేస్తూ ఉన్నాడు. వాళ్ళు నువ్వు అమ్మాయిని వదిలేసి వస్తే నేను ఇంటికి రానిస్తాం అన్నప్పుడు అబ్బాయి అమ్మాయికి ఇగో ఇప్పుడే నేను మార్కెట్కి వెళ్ళొస్తున్నా అని చెప్పేసి మరి అడ్రస్ లేకుండా వెళ్ళిపోతా ఉన్నాడు.
అమ్మాయిలు చూసి చూసి ఎదురు చూసి చూసి చివరకు కొంతమంది ఏమవుతున్నారంటే రైల్వే స్టేషన్లలో బస్ స్టేషన్లలో రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు కొంత మరి రౌడీల చేతుల్లో చిక్కి సంఘ విద్రోహుల చేతుల్లో చిక్కి మరి బ్రోతల్ హౌసులకి అమ్మివేయబడుతూ ఉన్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే ప్రేమలో మోసపోయామని ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. కొంతమంది మాత్రం అదృష్టవంతులు ఇలాగ ఈ స్వచ్ఛంద సంస్థల చేతుల్లో చిక్కి లేదా పోలీసుల చేతుల్లో చిక్కి ఇట్లాంటి స్వచ్ఛంద సంస్థలకు వస్తా ఉన్నారు. అక్కడ వారిని అమ్మాయిలు ఇంటర్వ్యూ చేసినప్పుడు వారందరూ గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారు. మేము చాలా తప్పు చేశాం, మోసపోయాం, నాకు మంచి ఫ్యామిలీ ఉంది, మా అమ్మ నాన్న ఉన్నారు, అన్నయ్యలు అక్కలు అంత బంధువు వర్గం అంతా ఉన్నారు, మాది మంచి ఫ్యామిలీ, కానీ నేను లవ్ పేరుతోటి మోసపోయాను. నేను ఇప్పుడు ఎవ్వరు లేని అనాథ వలె ఉంటూ ఉన్నాను. మా అమ్మ నాన్నలకు ఫోన్ చేస్తే వాళ్ళు ఏమంటున్నారంటే నువ్వు ఎప్పుడైతే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయావో అప్పుడే నిన్ను చచ్చిన వాళ్ళ కింద సమానంగా లెక్క కట్టాం, కాబట్టి నువ్వు ఇప్పుడు ఇంటికి తిరిగి రావద్దు, మా పరువు పోతుంది బంధువులలో, నీ తర్వాత నీ చెల్లెళ్ళకు పెళ్లి కాదు, ఇంట్లో సమాజంలో మేము తలెత్తుకు తిరగలేం, నువ్వు చచ్చిపోయావని మేము అనుకుంటున్నాం కాబట్టి నువ్వు ఇంటికి తిరిగి రావద్దు అంటున్నారంట. అమ్మాయిలు రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తున్నారు. ఎప్పటికైనా మా జీవిత లక్ష్యం ఒకటేనండి, మేము చదువుకొని ఒక ఉన్నతమైన స్థితికి చేరుకొని ఎప్పటికైనా మా కన్నవాళ్ళు మమ్మల్ని చేరదీస్తే మాకు అంతే చాలు, ప్రేమ పేరుతోటి మేము మోసపోయామని ఏడుస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ రేపు అమ్మాయిల్ని సాతానుడు ఇలాగ కూడా యవ్వనస్తులని, అమ్మాయిలనే కాదు అబ్బాయిల్ని కూడా ఇలాగ మరి ఈ టెక్నాలజీతోటి సాతానుడు మోసం చేస్తూ ఉన్నాడు. మూడవదిగా చూసినట్లయితే మరి యవ్వనస్తులు మరి రోమా పత్రిక 1:26 రాయబడినట్టుగా యవ్వనస్తులు రకరకాల ప్రలోభాలకి గురవుతూ ఉన్నారు. రోమేయులకు రాసిన 1:26 నుండి చూసినట్లయితే 24 కూడా ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానము పరుచుకొనున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువల్ల పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి. ఈ రోజుల్లో చూసినట్లయితే ఈ గే మ్యారేజెస్ స్వలింగ సంపర్కము అంటారు. అమ్మాయిలు అమ్మాయిల్ని, అబ్బాయిలు అబ్బాయిల్ని ప్రేమిస్తూ ఉన్నారు, అమ్మాయిలు అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటున్నారు, అబ్బాయిలు అబ్బాయిల్ని పెళ్లి చేసుకుంటున్నారు. మరి అనేక వేల సంవత్సరాల క్రితమే మరి పరిశుద్ధాత్మ దేవుడు ఇలాంటి రోజులు వస్తున్నాయని మరి పరిశుద్ధాత్మ దేవుడు మరి గ్రంథంలో రాయించి ఉన్నారు. ఆ రోజుల్లో కూడా అలాంటి వారు ఉండేవారంట. కానీ ఈ రోజులలో ఈ గే మ్యారేజెస్ స్వలింగ సంపర్కము అనేది చట్టబద్ధం చేయబడింది కొన్ని దేశాల్లో. కాబట్టి పిల్లలు ఏం చేస్తూ ఉన్నారంటే మరి ఆడవాళ్ళు ఆడవాళ్ళని, మగవాళ్ళు మగవాళ్ళని పెళ్లి చేసుకుంటా ఉన్నారు. కొన్ని దేశాల్లో అయితే మరి పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవాళ్ళు మినిస్టర్స్ కూడా మరి ఆ మగవాళ్ళు మగవాళ్ళని పెళ్లి చేసుకుంటూ పబ్లిక్గా ఫోటోలు ఇస్తూ పేపర్ స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. ఇది సాతాను యొక్క ప్రణాళిక. దేవుడు స్త్రీ పురుషులను ఏర్పరచినప్పుడు వారికి ఇచ్చిన మొట్టమొదటి ప్రధానమైన ఆజ్ఞ ఏంటంటే మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి దానిని ఏలండి. అంటే మీరు పెళ్లి చేసుకొని కాపురము చేసి పిల్లల్ని కనండి, ఫలించండి, అభివృద్ధి పొందండి, సంతానాన్ని ప్రొడ్యూస్ చేయండి అని వారికి దేవుడు ఇచ్చిన ప్రధానమైన ఆజ్ఞ. అయితే ఇప్పుడు సాతానుడు ఏం చేస్తున్నాడంటే స్త్రీలు స్త్రీలను పెళ్లి చేసుకొని మగవాళ్ళు మగవాళ్ళను పెళ్లి చేసుకోవడం మూలంగా మరి దేవుని యొక్క సృష్టి క్రమానికి వ్యతిరేకంగా మరి కార్యము చేస్తూ ఉన్నాడు. దేవుడు చెప్తా ఉన్నాడు, ఇట్టి కార్యములు అభ్యసించువారు మరణమునకు తగిన వారు అని, దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియు వాటిని చేయుచున్నారు, ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. ఇలాంటి కార్యాలు చేసేవారంట మరణానికి పాత్రులు. మరి మొట్టమొదటిగా ఎయిడ్స్ వ్యాధి ఎలా వచ్చిందో తెలుసా, ఎలాగ మరి ఉనికిలోకి వచ్చిందో తెలుసా, ఈ స్వలింగ సంపర్కం మూలంగానే ఎయిడ్స్ వ్యాధి వచ్చింది. ఆ తర్వాత అది అలాగా మొత్తం ఆ స్త్రీ పురుషులకు కూడా స్ప్రెడ్ అయిపోయింది. కాబట్టి ఇలాంటి కార్యాలు చేసేవారు
స్వలింగ సంపర్కానికి గేమ్ మ్యారేజెస్ చేసుకునే వాళ్ళు మరణమునకు పాత్రులు అని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. కాబట్టి జాగ్రత్త, మీ పిల్లల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. రేపు పొద్దున మీ పిల్లలు చదువుకొని ఉన్నతమైన స్థితికి వెళ్తారు అని మీరు కష్టపడి పైసా కూడబెట్టి వాళ్ళని చదివిస్తూ ఉంటే, మీ అమ్మాయో అబ్బాయో మీ ఇంటికి ఒక అబ్బాయిని తీసుకొచ్చి, మమ్మీ డాడీ నేను ఈ అబ్బాయిని ప్రేమించాను, ఈ అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను అంటే మీ పరిస్థితి ఊహించండి. మీ అమ్మాయి ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చి, మమ్మీ డాడీ నేను ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను అంటే మీ పరిస్థితి ఊహించండి. ఎక్కడో విదేశాల్లో జరుగుతుంది, మన ఇండియాలో జరుగుతాయా అని మీరు అనుకోవద్దు. మన ఇండియాలో కూడా జరుగుతున్నాయి. కాకరికి సినిమా వాళ్ళు కూడా అలాంటి సినిమాలు తీస్తూ ఉన్నారు. కాబట్టి మనము ముఖ్యంగా స్త్రీలైన వారు, పిల్లల బాధ్యత ఎక్కువగా స్త్రీ పిల్లల ప్రవర్తన ఎక్కువ స్త్రీలే గమనిస్తూ ఉంటారు. కాబట్టి ఎందుకంటే సామెతల గ్రంథంలో రాయబడి ఉంది, తన ఇంటి వారి నడతలను ఆమె బాగుగా కనిపెట్టును. కాబట్టి నీ పెవనస్తులైన నీ పిల్లలు ఎలా ఉన్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది మరి తల్లికే ఎక్కువ బాధ్యత గమనించాలి. నీ పిల్లలు ఇలాంటి విపరీతమైన పోకడకు పోకుండా, సాతానుడు నీ పిల్లల్ని ప్రేరేపించకుండా నువ్వు మెలుకోగలిగి నీ పిల్లల కోసం ప్రార్థించాలి. అంతేకాదు, పిల్లలు రకరకాల డ్రగ్ ఎడిక్స్ అవుతూ ఉన్నారు, ఆల్కహాల్కు బానిసలు అవుతూ ఉన్నారు, రకరకాల వ్యసనాలకు గురైపోయి మరి దొంగతనాలకు పాల్పడుతూ ఉన్నారు. ఈరోజు చైన్ స్నాచింగ్లు అంటూ, మరి బైక్ రేసింగ్లు అంటూ పాల్పడేది చదువుకున్న పిల్లలే. ఈ బైక్ రేసింగ్ల మూలంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. చైన్ స్నాచింగ్లు చేస్తూ తమ వ్యసనాలకు కావలసిన డబ్బు సమకూర్చుకోవడం కోసం దొంగవాళ్లుగా అవతారం ఎత్తుతూ ఉన్నారు. రేపు పొద్దున వారిని మనం టీవీలో చూస్తే తల్లిదండ్రుల గుండెలు పగిలిపోతాయి. నీ కొడుకు ఒక చైన్ స్నాచర్ అని తెలిస్తే మరి మన గుండెలు బ్రద్దలవుతాయి. కాబట్టి మనం మెలుకోగలిగే దేవుని సన్నిధిలో మన బిడ్డల కోసం ప్రతిదినము మొర్ర పెడుతున్నట్లయితే మన పిల్లలు సాతాను యొక్క ప్రలోభానికి గురికారు. కాబట్టే దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. ఇవాళ రేపు మగపిల్లలు మాత్రమే కాదు, ఆడపిల్లలు కూడా ఆల్కహాల్కు బానిసలు అవుతా ఉన్నారంట. మరి హైదరాబాదులో డ్రంక్ అండ్ డ్రైవ్ అని చేస్తే దాదాపు ఒక 30 మంది పట్టుబడితే అందులో 16 మంది అమ్మాయిలే ఉన్నారంట. ఎంత విపరీతమైన ధోరణులలో పిల్లలు పెరుగుతూ ఉన్నారు. కాబట్టి జాగ్రత్త, అలాంటి వారిలో నీ పిల్లలు కూడా ఉండకుండా ఉండాలంటే మనము ఇంకా సుఖాసక్తి కలిగి టీవీ సీరియల్స్ చూసుకుంటూ, సినిమాలు చూసుకుంటూ, మరి కాకమ్మ కబుర్లు చెప్పుకుంటూ ఉండే అవకాశం లేదు. మెలుకోగలిగి ప్రార్థించాలి. అందుకనే విలాప వాక్యంలో మరి దేవుడు ఒక చక్కని మాట రాయించాడు, నువ్వు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీ పసిపిల్లల ప్రాణముల కోసము నీవు దేవుని వైపు చేతులెత్తి ప్రార్థన చేయి అని, నీళ్ల వల్లే నీ మొర్రను దేవుని సన్నిధిలో కృమ్మరించు అని అక్కడ రాయబడి ఉంది. అలాగే మరి చూసినట్లయితే సామెతల గ్రంథము 22:6 బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పించు, వాడు పెద్దవాడైనప్పుడు దానిలో నుండి తొలగిపోడు. కాబట్టి మన పిల్లలను చిన్నప్పటి నుండే దైవ భయములో దైవ భక్తిలో గనక పెంచినట్లయితే వారు పెద్దవాళ్ళైనప్పుడు కూడా ఇలాంటి సాతాను యొక్క ప్రలోభానికి గురికాకుండా ఉంటారు. చిన్న చిన్న వాటికి ఆత్మహత్యలు చేసుకోకుండా, ఇలాంటి గేమ్ మ్యారేజెస్ జోలికి పోకుండా, డ్రగ్ ఎడిక్స్ కాకుండా, దొంగలు కాకుండా మరి మంచి బాధ్యతాయుతమైన పౌరులుగా పెరుగుతారు. అలాగే 119:9 కూడా రాయబడి ఉంది, యవ్వనస్తులు దేనిచేత తమ నడతను చక్కదిద్దుకుంటారు, తమ హృదయంలో నీ వాక్యాన్ని భద్రము చేసుకున్నట్టు మూలంగానే. కాబట్టి మన పిల్లలని చిన్న వయసు నుండే మనని దేవుని వాక్యములో దేవుని భయములో గనక పెంచితే పెద్దవారైనప్పుడు, క్రింద చూసినట్లే వృద్ధుడైనప్పుడు అని రాయబడింది, అంటే వాళ్ళు ముసలవాళ్ళైనప్పుడు కూడా ఆ మార్గం నుండి వారు తొలగిపోరంట. అంటే మన పిల్లల్ని ముందు నుంచి కూడా దైవ భయములో భక్తిలో పెంచాలి అంటే మొదట మనము దైవ భక్తి కలిగి ఉండాలి. పిల్లలు ఎప్పుడు తల్లిదండ్రులను ఫాలో అవుతూ ఉంటారు. మనము 24 సెల్ ఫోన్లో మాట్లాడుతూ, 24 వచ్చిన సీరియళ్ళల్లో చూస్తూ, టీవీల్లో గడుపుతూ, పక్కింటికి వెళ్ళి కాలక్షేపం చేస్తూ, లేదా కొంతమంది తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగస్తులై ఉంటారు, వారి బిజీ షెడ్యూల్లో మరి పిల్లలకి టైం కేటాయించలేకపోతూ ఉంటారు. అలా పడి పిల్లలు నిర్లక్ష్యం చేసి మనము సరిగా లేకుండా మన పిల్లలు మాత్రం మంచి మార్గంలో పెరగాలి అనుకుంటే అది అసాధ్యం. కాబట్టి మన పిల్లలకు మనమే మార్గదర్శకులుగా ఉండాలి.
నీవు లేచి రేయి మొదటి జామును మోకరించి ప్రార్థన చేస్తే నీ పిల్లలు కూడా నీ పక్కన మోకరించి ప్రార్థన చేస్తారు. నీవు ప్రతి రాత్రి నిద్రించే ముందు కుటుంబ ప్రార్థన కనుక చేస్తే నీ బిడ్డలని దేవుని చేతులకు అప్పచెప్పుకుంటే వారు కూడా నీతో కలిసి మోకరించి ప్రార్థన చేస్తారు. కాబట్టి ఏ రకమైన శోధన వచ్చినప్పటికీ కూడా వారు వాక్యము వారి హృదయంలో భద్రం చేసుకుంటారు, కనుక ఆ శోధనను వారు జయించగలుగుతారు. కనుకనే దేవుడు స్త్రీలైన వారికి హెచ్చరిస్తూ ఉన్నాడు, మీరు లేవండి, మీ పిల్లల కోసం మొర పెట్టండి, మీ పిల్లల కోసం ఇంకా నిశ్చింతగా ఉన్నారా, నిర్విచారంగా ఉన్నారా. చూడండి, ఈ లోకంలో మన పిల్లల కంటే అమూల్యమైనది ఏది కూడా లేదు. మనం 24 గంటలు కష్టపడి పనిచేసేది మన పిల్లల క్షేమం కోసమే. అలాంటి పిల్లలే సరిగ్గా లేకపోతే, లేదా అలాంటి పిల్లలే మరణానికి గురైతే మన జీవితానికి అర్థం లేదు. మరి ఎవరి కోసం మనం కష్టపడాలి? కాబట్టి వారు అలాంటి శోధనకి గురి కాకుండా ఉండాలి అని అంటే ముందుగా మనము మారాలి, మన జీవిత విధానం మార్చుకోవాలి. మరి మనము దేవుని యెడల భయభక్తులు కలిగి ఉండాలి. మనము మందిరానికి క్రమముగా వెళ్ళాలి. మన బిడ్డలని కూడా చిన్నప్పటి నుండి కూడా మరి మందిరంలో దేవుని వాక్యములో ప్రార్థనలో పెంచాలి. అలా చేసినట్లయితే మనము మన బిడ్డల్ని కోల్పోకుండా సంపాదించుకుంటాం. కాబట్టి దేవుని వాక్యంలో మరి బిడ్డల గురించి ఇంకొక మాట కూడా రాయబడింది. 2 తిమోతి 3:5 చూసినట్లయితే ప్రస్తుతము యవ్వనస్తులు ఏ రకంగా ఉన్నారో దేవుని వాక్యంలో మరి వివరించడం జరిగింది. పౌలు తిమోతికి రాస్తూ 3:1 చదువుతాను. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు. ఈరోజు పిల్లలు అలాగే ఉన్నారు, స్వార్థపరులైపోతా ఉన్నారు. తల్లిదండ్రులు ఏమైపోతే ఏమైంది, వాళ్ళు ఇటుపోతే ఏమైంది, నేను ప్రేమించిన వ్యక్తే నాకు కావాలి, లేదా నా పట్టుదలే నాకు కావాలి, నాకు బైక్ కొనియలేదు కాబట్టి, నాకు కావాల్సిన సెల్ ఫోన్ కొనియలేదు కాబట్టి నేను ఆత్మహత్య చేసుకుంటాను, లేదా నేను ప్రేమించిన వ్యక్తికి వాళ్ళు ఇష్టపడటం లేదు కాబట్టి నేను ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాను. అలాంటి స్వార్థ ప్రియులైపోయారు, తల్లిదండ్రులకు అవిధేయులైపోయారు. తల్లిదండ్రులు గట్టిగా పిల్లల్ని మందలించలేని స్థితిలో ఉన్నారు. గట్టిగా ఒక మాట చదువుకొని ఆయన మంచి మార్కులు తెచ్చుకొని గట్టిగా ఒక మాట చెప్తే పిల్లలు ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటారని తల్లిదండ్రులు భయపడే పరిస్థితిలో ఈరోజు పిల్లలు ఉన్నారు. కాబట్టి మరి అంతేకాదు, వాళ్ళు ఏమంటారంటే అనురాగము లేదంట. పిల్లలు ఈరోజు ఇలా అవడానికి కారణం ఏంటంటే వారికి అనురాగం లేదు, ప్రేమానురాగాలు లేవంట. వారికి ప్రేమానురాగాలు ఎక్కడి నుండి రావాలి? మన తల్లివుడిలో నుంచే నేర్చుకోవాలి. మనము మన పిల్లల్ని ప్రేమిస్తే వారికి ప్రేమ, మరి మనము తల్లిదండ్రులకు విధేయతగా నడవడము నేర్పిస్తే వారు అలాగ పెరుగుతారు. ఎందుకంటే చిన్నపిల్లలు మొక్కల్లాంటి వాళ్ళు, వాటిని ఎలా వంచితే అలా వంగుతారు. వాళ్ళు మొక్కై వంగనది మానై వంగదు అని. కాబట్టి చిన్నప్పటి నుంచి వారిని దైవభక్తిలో పెంచినట్లయితే, మరి దేవునికి విధేయులుగా పెంచినట్లయితే వారు మంచి పౌరులుగా ఎదుగుతారు. తల్లిదండ్రులకు కూడా సంతోషాన్ని కలుగ చేసేవారుగా ఉంటారు. కాబట్టి స్త్రీలకు నేను చేసే మనవి ఒక్కటే, ఇంతవరకు మీరు నిర్విచారంగా ఉన్నారా, నిశ్చింతగా ఉన్నారా, సుఖాసక్తితో ఉన్నారా, ఇక మీదట అలా ఉండడానికి వీల్లేదు. ఇలాంటి వారిలో నేను చెప్పిన వాటిలలో అలాగ నీ పిల్లలు ఉండకుండా ఉండాలి అనంటే నువ్వు లేవాలి. రే మొదటి జామున నీవు దేవుని సన్నిధిలో మొర్ర పెట్టాలి. నీళ్లు కుమ్మరించినట్టు నీ హృదయాన్ని, మరి నీ పసిపిల్లల ప్రాణము కోసము దేవుని సన్నిధిలో మొర్ర పెట్టాలి. మొర్ర పెట్టినప్పుడు నీ బిడ్డలను చిన్నప్పటి నుంచి దైవ భయంలో, దైవ వాక్యములో, మందిరంలో పెంచినట్లయితే వారు ఉత్తమమైన పౌరులుగా పెరుగుతారు. దానిని బట్టి నీ కుటుంబం ఒక ఉత్తమమైన క్రైస్తవ కుటుంబంగా మారుతుంది. సమాజము కూడా ఒక శాంతియుతమైన సమాజంగా మారుతుంది. మరి ఈ సమాజంలో ఉన్న చెడు అంతా తొలగిపోయి, మరి ఇవన్నీ తొలగిపోయి ప్రశాంతమైన వాతావరణంలో మనం జీవించగలుగుతాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరు కళ్ళు మూసుకునండి. మీరు మీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ మీ పిల్లలు ఇలాంటి పరిస్థితుల్లో కనుక ఉంటే మీరు ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించి దేవుని సన్నిధిలో మొర్ర పెట్టండి. మనందరము ఏకీభవించి ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకునండి.
మహాగణుడవైన దేవ, మీ పరిశుద్ధ పాదములకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు. అవును ప్రభువ, మా బిడ్డల కోసము ప్రభువ మొర్రపెట్టమని మీరు మాతో మాట్లాడారు. ఎందుకంటే ప్రస్తుతపు కాలము ప్రభువ చెడు కాలం అన్నావు ప్రభువ, దుష్టకాలం అన్నావు ప్రభువ. మా బిడ్డలైన వారు ప్రభువ నా తండ్రి సాతాను యొక్క ప్రభువ కోరలలో చిక్కి నా తండ్రి నాయనా రకరకాలుగా నాశనమైపోతూ ఉన్నారు. మా పిల్లలను ప్రభువ సాతానుడు పాడు చేస్తూ ఉన్నాడు, వారిని మరణానికి తీసుకొని పోతూ ఉన్నాడు. అయ్యా చేయరాని కార్యములు చేయనట్లుగా వారిని ప్రేరేపిస్తూ ఉన్నారు నాయనా. వారికి భవిష్యత్తు లేకుండా వారి భవిష్యత్తును నాశనము చేస్తూ ఉన్నాడు అయ్యా. మరణము మా కిటికీ లేకుచున్నదని హెచ్చరించారు అయ్యా. ప్రభువా మీ సన్నిధిలో మొర్రపెట్టుచున్నాం అయ్యా. మా బిడ్డలను కనికరించండి, కరుణించండి, సహాయం దయచేయండి. ఇంతవరకు ప్రభువా మేము నిర్విచారంగా ఉన్నామేమో, మీ సన్నిధిలో ప్రార్థించవలసిన విధముగా మా బిడ్డల కోసం ప్రార్థించలేదేమో, మొర్రపెట్టవలసిన విధముగా మొర్రపెట్టలేదేమో, నిశ్చింతగా ఉన్నామేమో, మమ్మల్ని క్షమించండి ప్రభువా. నైనా ఇక మీదట అలాగ కాదు ప్రభువా, మీ సన్నిధిలో ప్రభువా మొర్రపెడతాం. మా బిడ్డలను మా కుటుంబాలని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటాం. మీరు కనికరించండి, మా బిడ్డల్ని ముట్టండి, తాకండి. మా బిడ్డలు ప్రభువా నా తండ్రి బాధ్యతాయుతమైన మంచి క్రైస్తవులుగా ఎదుగునట్లుగా, బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదుగునట్లుగా, మంచి భవిష్యత్తును పొందునట్లుగా మీరు సహాయం దయచేసి దీవించండి. మా కుటుంబములను దీవించండి, మా సమాజమును దీవించండి అయ్యా తండ్రి. మా బిడ్డలందరినీ దీవించమని యేసయ్య ఘనమైన నామమున వేడుకొని ప్రార్థించుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మీరు ఇలాంటి వాక్యము రోజు వినాలి అనంటే మరి ఫెయిత్వే అనే అప్లికేషన్ని మీ సెల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోండి. దీని ద్వారా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దేవుని వాక్యాన్ని ప్రతినిత్యము వినవచ్చును. ఇలాంటి నా వాక్యం మాత్రమే కాదు, అనేక గొప్ప గొప్ప దైవజనుల వాక్యము మీరు ఎక్కడైనా ఎటువంటి పరిస్థితుల్లోనైనా వినవచ్చును. మన పిల్లలు ఆండ్రాయిడ్ ఫోన్లలో రకరకాల దృశ్యాలు చూస్తూ చెడిపోతూ ఉన్నారు. అలా కాకుండా మనం కనుక ఈ ఫెయిత్వే అనే అప్లికేషన్ని డౌన్లోడ్ చేసినట్లయితే మన బిడ్డలు మంచి మంచి దైవ సందేశాలు విని మరి దేవుని వాక్యాన్ని నేర్చుకుని దైవభక్తిలో పెరగగలరు.